మేం మగాళ్లమంటూ విర్రవీగే మగజాతి ఆణిముత్యాలకు మగపిల్లలతోనే వంశం తరిస్తుందనుకునేవారికి దుర్వార్త. మగజాతి అంతరించిపోయే దిశగా సాగుతోందని వర్సిటీ ఆఫ్ కెంట్ రీసెర్చ్లో తేలింది. పురుషుల పుట్టుకకు కీలకమైన వై క్రోమోజోం క్రమంగా కుచించుకుపోతోందని వారి పరిశోధనల్లో వెల్లడైంది. సాధారణంగా ప్రతి మనిషికి ప్రతి కణంలోనూ 23 జతల 46 క్రోమోజోమ్లుంటాయి. వాటిలో 22 జతలు ఆటోజోమ్స్, మిగిలిన ఒక్క జత ఎక్స్ వై క్రోమోజోమ్లను సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు. తల్లి కడుపులో ఉన్న పిండం తాలూకు లింగాన్ని నిర్ధారించేవి ఇవే. రెండు ఎక్స్లు కలిస్తే ఆడపిల్ల, ఎక్స్ వై క్రోమోజోములు కలిస్తే మగపిల్లాడు పుడతాడు. అలాంటి వై క్రోమోజోమ్ గతంతో పోలిస్తే బాగా కుచించుకుపోతోందట. ఉదాహరణకు 16.6 కోట్ల సంవత్సరాల క్రితం తొలినాళ్ల క్షీరదాల్లో ఎక్స్ వై క్రోమోజోములు ఒకే పరిమాణంలో ఉండేవి. ఎక్స్ క్రోమోజోములో ఉన్న అన్ని జన్యువులు వైలోనూ ఉండేవి. అయితే వై క్రోమోజోములో ఉన్న ప్రాథమిక లోపం ఏమిటంటే మిగతా అన్ని క్రోమోజోముల్లో రెండు కాపీలు ఉంటే జతలుగా ఒక్క వై క్రోమోజోమ్ మాత్రమే సింగిల్ కాపీ ఉంటుంది. తండ్రి నుంచి కొడుక్కి వస్తుంది. సాధారణంగా తరాలు గడిచే కొద్దీ జన్యు ఉత్పరివర్తనాలు, జీన్ మ్యూటేషన్స్ జరుగుతుంటాయి. రెండు కాపీలు ఉంటే గనక హానికరమైన జన్యు ఉత్పరివర్తనాలు జరిగినప్పుడు ఈ రెండు కాపీల నుంచి జెనెటిక్ రీకాంబినేషన్ జరుగుతుంది. ఫలితంగా తదుపరి తరాలకు ఆరోగ్యకరమైన జన్యువులు మాత్రమే వస్తాయి. వై క్రోమోజోమ్కు ఆ సౌలభ్యం లేకపోవడంతో దానిలోని జన్యువులు తగ్గిపోతూ అది కుచించుకుపోవడం ప్రారంభించింది. ఇది ఇలానే కొనసాగితే మరో 46 లక్షల సంవత్సరాలకు భూమి మీద మగవాళ్లే లేకుండా అంతరించిపోతారని కెంట్ వర్సిటీ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అంతరిస్తుంది, అంతరించదు, వై క్రోమోజోమ్ అంతరిస్తుందా అంతరించదా అనే అంశంపై శాస్త్రజ్ఞులు రెండు గ్రూపులుగా విడిపోయారు. అంతరిస్తుందంటున్న వారిని లివర్స్ గాను, అంతరించదు ఏదో ఒక రక్షణ వ్యవస్థను ఏర్పరచుకుంటుంది అనేవారిని రిమైనర్స్ గాను వ్యవహరిస్తున్నారు. జన్యు నష్టాన్ని ఆపుకునే ప్రయత్నం చేసినప్పటికీ అది తాత్కాలికమేనని, వై క్రోమోజోములు ఎప్పటికైనా ముగిసే కాదేనని లివర్స్ వాదన. అందుకు ఉదాహరణగా వారు జపనీస్ స్పైనీ రాడ్స్, ఒక రకం ఎలుకలను, మోల్ వోల్స్ ను చూపుతున్నారు. ఈ రెండు క్షీరదాల్లో వై క్రోమోజోములు పూర్తిగా అంతరించాయి. మనుషుల్లో కూడా అదే జరుగుతుందని, దీనివల్ల భవిష్యత్తులో పూర్తిగా సరికొత్త జీవులు ఆవిర్భవిస్తాయని వారు చెబుతున్నారు. దీనికి రిమైనర్స్ పోని వై క్రోమోజోమ్ పోతుందనే అనుకుందాం. సో వాట్? ఆ క్రోమోజోమ్లో ఉండే లింగ నిర్ధారణలో కీలకమైన మాస్టర్ స్విచ్ జన్యువైన ఎస్ఆర్వై మరో క్రోమోజోమ్ను ఆశ్రయిస్తుంది తప్ప మగ పుట్టుక ఆగిపోదు అని బల్లగుద్ది చెబుతున్నారు. లివర్స్ ఉటంకిస్తున్న జపనీస్ స్పైనీ రాడ్స్, మోల్ వోల్స్ విషయంలో అదే జరిగిందని, ఫలితంగా వై క్రోమోజోమ్ లేకుండానే ఆ జీవుల్లో మగవి పుడుతున్నాయని గుర్తు చేస్తున్నారు. పనికిరాని క్రోమోజోమ్ అదొక్కటే. వై క్రోమోజోమ్ మగతనానికి చిహ్నమని చాలా మంది విర్రవీగుతారు, కాని అది లింగాన్ని నిర్ధారించడంలో తప్ప మనిషి మనుగడకు మరే రకంగానూ పనికిరాని క్రోమోజోమ్ అదొక్కటేనట. నమ్మాలనిపించట్లేదు కదూ, కాని నమ్మక తప్పదు. అందుకు ఉదాహరణ మన చుట్టూ ఉన్న మహిళలే. వై క్రోమోజోమ్ లేకుండానే వారు చక్కగా ఉన్నారు కదా. మగవాళ్లకు ఎక్స్ క్రోమోజోమ్ తప్పనిసరి, కాని ఆడవాళ్లకు వైతో పనే లేదు. మరి మగాళ్లు మైండ్ ఇట్. కొద్దిగా బ్రేకులు. చెడులో మంచి ఏంటంటే జన్యు నష్టం వేగానికి కాస్త బ్రేకులు వేసేందుకు వై క్రోమోజోమ్ ఒక కొత్త విధానాన్ని అభివృద్ది చేసుకున్నట్టు డెన్మార్క్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. నాణ్యమైన వీర్యాన్ని ఉత్పత్తి చేసేలా, జన్యు నష్టాన్ని తగ్గించేలా జన్యువులకు పలు కాపీలను తయారు చేస్తోంది. 62 మంది పురుషుల క్రోమోజోములను పరిశీలించి వారు ఈ విషయాన్ని వెల్లడించారు. కొసమెరుపు. ఒకవేళ మానవుల్లో కూడా వై క్రోమోజోము అంతరించి అందులో ఉన్న ఎస్ఆర్వై జన్యువు వేరే క్రోమోజోమును ఆశ్రయిస్తే దానికి భవిష్యత్తులో వై క్రోమోజోము గతే పడుతుందట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.